మెజారిటీ వచ్చింది అంతేగాని దాంతో మీరు వెర్రబీకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదు. ఇక జాగ్రత్తగా ఉండండి, మీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఇక ముందు నుంచి ఎవడన్నా ఇక చంద్రబాబు నాయుడు గారి అనుమతి మాకు అవసరం లేదు, ఎందుకంటే ఇంతకుముందు మేము కూడా సహనం పాటించామంటే అది ఆయన వల్ల, ఆయన ఇచ్చే మీకు ఇచ్చే గౌరవం వల్ల. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధి, ప్రజాప్రతినిధి అన్నప్పుడు మీరు ప్రజలు చే ఎన్నుకోబడ్డారు కాబట్టి వాళ్ళ అవసరాలు తీర్చేవాడు కాబట్టి మీకు మంచి సలహాలు ఇస్తే వాళ్ళ అవసరాలు తీరుతాయి, వాళ్ళకి కావాల్సినవన్నీ సదుపాయాలు సమకూరుతాయి అన్న దాంతో ఆయన ఆ పెద్దరికి ఆయనకున్న అనుభవంతో మీకు ఒక పెద్దరికి ఆయన అంటగట్టారు, అది మర్చిపోకండి. ఇదే నా హెచ్చరిక. ప్రజల తరఫున చేయతేనేమి, పార్టీ కార్యకర్తల తరఫున చేయతేనేమి, నా అభిమానుల తరఫున చేయతేనేమి, మా కుటుంబం తరఫున చేయతేనేమి, ఇదే నా హెచ్చరిక. మళ్ళీ ఇటువంటి నీచం నిష్పృష్ట వాపిష్ట కల్పష్ట భూయిష్టమైన పదాలు వాడారంటే మాత్రం ఇంకా సహించలేదే లేదు. ఒక్కొక్కళ్ళ భర్తం భర్తం ఖబర్దారు.